వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు ఎదురు దెబ్బ తగిలింది. చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదంటూ కేంద్ర హోంశాఖ ప్రకటించింది. రమేష్ మోసపూరితంగా భారత పౌరసత్వం పొందారని హోంశాఖ అభిప్రాయపడింది. జర్మనీ పౌరసత్వం ఉందన్న విషయాన్ని రమేష్ దాచారని హోంశాఖ వివరించింది. వాస్తవాలను దాచి భారత పౌరసత్వం పొందారని వ్యాఖ్యానించింది. కేంద్ర హోంశాఖ ప్రకటనతో చెన్నమనేని రమేష్ శాసనసభ సభ్యత్వం ఇప్పుడు ప్రమాదంలో పడింది. అయితే కేంద్ర హోంశాఖ ప్రకటనపై చెన్నమనేని రమేష్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. హైకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. గత జూలైలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా హోంశాఖ పరిగణనలోకి తీసుకోకపోవడం శోచనీయమని రమేష్ వ్యాఖ్యానించారు. గతంలో హోంశాఖ ఇలాగే తన పౌరసత్వాన్ని రద్దు చేసినప్పుడు హైకోర్టు మొదట స్టే ఇచ్చిందని, గత జూలైలో పౌరసత్వాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేసిందని రమేష్ వివరించారు.